నమస్తే ఫ్రెండ్స్, ఇలా పొలం కాడ నాటుకోడి కోసుకొచ్చినాం. కోసుకొచ్చి మంచిగా మంటలు కాల్చి పసుపు పెట్టి రాకి కడిగేసి పెట్టుకున్నాం. ఇవాళ నాటుకోడి అనుకుందాం, మంచిగా స్పైసీ స్పైసీగా. ముందుగా మూకుట్లో నూనె తీసుకోవాలి, కొంచెం ఎక్కువనే పోసుకోండి. బాయిలర్ కోడికి అయితే ఆయిల్ తక్కువ, కొంచెం తక్కువ పోసుకునే ఏం కాదు, కానీ నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండని. నేనైతే రెండు పెద్ద కప్పులు పోసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం కూర ఘాటుఘాటుగా ఉండాలనే ఈ బిర్యానీకు లవంగాలు యాలకులు వేస్తున్నా. అట్లనే దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి, సూపు తీయ తీయ కొడుతుంది. ఉల్లిగడ్డ ఫ్రై అంతలా కర్రీకి కావాల్సిన ఉల్లాకు కొత్తిమీర మన ఇంటి దగ్గరనే ఉంటాయి, తీసుకొచ్చుకుందాం. గోంగూర చట్నీ, గోంగూర చికెన్ చేద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఆకు బాగాలేదు. ఇగో ఈ ఉల్లాకు, ఉల్లాకు మరియు కొత్తిమీర, మెంతాకు కూడా ఉంది. ఇక మనకు కూరలకు కావాల్సిన ఇంట్లోనే ఆల్మోస్ట్ ఉన్నాయి, మా ఇంటి వెనక ఇది. ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, హెల్త్ కూడా బాగుంటుంది, కర్రీ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. వెల్లు వేదాక బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం పచ్చి పచ్చి స్మెల్ వేయినాక పసుపు యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ మనం పసుపుతోటే మీట్ని కడుక్కున్నాం కాబట్టి తక్కువనే వేసుకోండి. యాడ్ చేసుకోండి మనం తీసుకొచ్చుకున్న ఉల్లాకు. నెక్స్ట్ ఇందులో పచ్చిధనాల పొడి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న నాటుకోడిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు నూనెలో వేగినాక ఇప్పుడు కారపొడి యాడ్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, స్పైసీగా ఉండేలా. లేదు అంటే నాటుకోడి కదా, కొంచెం నీసు వాసన వచ్చే నీసు వాసనలాగా వస్తుంది. ఇట్లా ప్రతి ముక్కకు కారం అంటేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. కర్రీ కొంచెం డీప్గా ఫ్రై అయినాక వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం సూప్ ఎక్కువనే ఉండేటట్టు చూసుకోండి, మీకు తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత సూప్ అయితే అవసరమో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పులుసు వేడయ్యాక తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కర్రీ ఉడికినాక దించే ముందు వేయించిన ధనియాల పొడి యాడ్ చేసుకోండి, తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, చేదు వస్తుంది, సరిపడంతా యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత దింపేసుకోండి. స్పైసీ స్పైసీ నాటుకోడి కర్రీ రెడీ. పూరీలతో తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మీ సంపత్ రెడ్డి కట్టుకూరి, ఛానల్ నేమ్ వాక్ విత్ ఎస్ఆర్కే.